కంటే కూతుర్నే కనాలి ఈ మాట ఎవరి విషయంలో ఎలా ఉన్నా ఆ లీడర్ విషయంలో కరెక్ట్ గా సరిపోతుంది. రాజకీయ నాయకుడికి సగం కష్టం, శ్రమ, బాధ, నియోజకవర్గం అంతా తిరగటం, ప్రజలను ఆకట్టుకోవటం, వారికి దగ్గర కావటం. ఈ లీడర్ జనరల్గా ఎప్పుడు జనాలకి దగ్గరగా ఉంటారని టాక్. గడప గడపకు తాను తిరగటమే కాకుండా తన భార్య, కుమార్తెలను తిప్పటం, నా భర్తకు మద్దతు ఇవ్వండి, నా నాన్నకు ఓటు వేయండి అని ఆ మహిళలు చేస్తున్న ప్రచారం మాత్రం 100 కోట్ల డబ్బును ఎలక్షన్స్లో జనాలకు పంచినా రానంత తేనంత క్రేజ్ తెచ్చిపెడుతోంది. ఆ లీడర్ కుమార్తెలు మా ఇళ్లకు వచ్చి ఓటు అడిగారనే పాజిటివ్ పబ్లిక్ టాక్ ముందు ప్రత్యర్థి పార్టీ లీడర్ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, పలుకుబడి ఉన్న పెద్ద రెడ్డి అయినా ఎదురు నిలబడటం కష్టమవుతోందట. సగం రాజకీయం ఎలక్షన్ వారే చేసి పెడుతూ తండ్రికి పొలిటికల్గా హెల్ప్ చేస్తున్న డాటర్స్ ఎవరో చూడాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఆ నియోజకవర్గం జగన్ రెడ్డికి ప్రెస్టీజియస్ నియోజకవర్గాల్లో ఒకటి. తన వల్ల ఎమ్మెల్యేగా గెలిచి తననే ధిక్కరించి కేసులు అరెస్టులకు జంకకుండా తనపైనే డామేజ్ పాలిటిక్స్ చేసిన రెబల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే జగన్ కు బాగా మంటగా ఉందని వైసీపీ లీడర్స్ అంటుంటారు. ఇలాంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి పొలిటికల్ లీడర్ ని కొట్టాలంటే ఎలక్షన్ టైంలో డబ్బు మూటలు బాగా విప్పాల్సి ఉంటుంది. అందుకు గెలుపు కోసం పక్కా ఎలక్షన్ జిమ్మిక్కులు చేసే ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే కరెక్ట్ అని సీఎం జగన్ బ్రతిమాలి బామాలి మరి ఆదాలను నెల్లూరు రూరల్లో పోటీకి ఒప్పించారట. అయితే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 10 ఏళ్ల కిందట మధ్యతరగతి పొలిటీషియన్ ఏమో గానీ ఇప్పుడు మాత్రం వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసి బాగానే వెనకేసుకోవటంతో ఆదాలతో డబ్బు విషయంలో ఎక్కడా తగ్గడని వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. దీంతో కోటమిరెడ్డిని నెల్లూరు రూరల్లో కొట్టడం ఆదాలకు అంత ఈజీ టాస్క్ అవ్వబోదని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు కోటమిరెడ్డికి ఇప్పుడు ఆయన కూతుర్లు పెద్ద బలంగా మారటం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైష్ణవి హైందవీలు చేస్తున్న ప్రచారం శ్రీధర్ రెడ్డి గెలుపుపై నమ్మకాన్ని డబుల్ చేస్తుందని పబ్లిక్ టాక్. మామూలుగానే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి బ్రదర్స్ 24/7 పబ్లిక్ కు అందుబాటులో ఉంటారు. ఎక్కడ రెడ్డి లీడర్స్ అన్న ఫోజ్ ఉండదు. అవసరమైతే పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, కార్పొరేషన్ ఆఫీసులకు కూడా స్వయంగా వారే వెళ్లి జనాలకు పనులు చేసి పెడుతుంటారు. ఇక కోటమిరెడ్డి డాటర్స్ కూడా చాలా సింపుల్ గా మనిళ్లలో ఆడపిల్లల్లా కలిసిపోతారని ప్రజలు ఇంప్రెస్ అవుతున్నారట. సాధారణ మహిళలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాస్ పబ్లిక్ తో ఈజీగా మాట కల్పేస్తూ కోటమిరెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలో చక్కగా చెప్తున్నారని జనాల్లో చర్చ జరుగుతోందట. కోటమిరెడ్డిపై పోటీ చేస్తున్న నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు నేరుగా మా ఇళ్లకు రాలేదు. ఆయన కలవాలంటే మధ్యలో చాలా మందిని దాటుకుని రికమెండేషన్తో వెళ్లాలంటూ రూరల్ ప్రజల్లో ఒకంత ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుందట. దీంతో కోటమిరెడ్డి సొంతగా డిజైన్ చేసుకున్న ఎలక్షన్ ప్రచారం ప్రజలకు ఎంత దగ్గరవుతుందో, ఆయన కుమార్తెలు వైష్ణవి హైందవీలు చేస్తున్న ఇంటింటి ప్రచారం చూస్తే తెలుస్తుందంటున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు రోడ్లు, సందులు, గొందులు, అపార్ట్మెంట్లు, గుడిసెలు ఇలా వేటిని వదలకుండా ఓపిగ్గా వైష్ణవి హైందవీలు మా నాన్నకు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి అని అడుగుతూ చంద్రబాబు వస్తే ఎలాంటి మేలు జరుగుతుందో జనాలకు అర్థమయ్యేలా వివరిస్తున్న తీరుని గమనిస్తున్న వైసీపీ లీడర్స్ కూడా ఎలక్షన్ వార్ ని కోటమిరెడ్డి వన్ సైడ్ చేసుకుంటున్నాడని టెన్షన్ పడుతున్నారట. ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలు, లీడర్లు, కుటుంబ సభ్యులు షోగా వచ్చిపోతుంటారు. అది కామన్. గంట 2 గంటలు తిరిగేసి డాడీకి ఓటేయండని పాంప్లెట్స్ పంచేసి వెళ్లటం కూడా కామనే. అటువంటి లీడర్లు వారి వారసులను ఇప్పటి వరకు చూసిన నెల్లూరు రూరల్ ప్రజలకు కోటమిరెడ్డి కూతుర్లు వైష్ణవి హైందవీలు చేస్తున్న ప్రచారం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి మాటలు చెప్పేవారికి తమ ఇళ్లలో ఆడపిల్లల్లా కలిసిపోయి తమ సమస్యలు తెలుసుకుని బాధలు వింటున్న కోటమిరెడ్డి కుమార్తెలకు చాలా తేడా ఉందని జనం అంటున్నమాట.
ఇక కోటమిరెడ్డి కుమార్తెలు ఊరికే ప్రచారం మాత్రమే చేయటం లేదట. ఎక్కడ ఏ ఏరియాలో ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది, ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు మనకు దూరంగా ఉన్నారనే విషయాలను కూడా బాగా పరిశీలించి నాన్న వద్ద రిపోర్ట్లు ఉంచుతున్నారట. కూతుర్లిచ్చే ఈ రియల్ రిపోర్టర్ కోటమిరెడ్డికి ఎలక్షన్ రిజల్ట్ ను మెరుగుపరుచుకునేందుకు బాగా యూజ్ అవుతుందట. మరి ఏమైనా కోటమిరెడ్డికి అదృష్టం గురు. తమ్ముడు సతీమణి ఇద్దరు కుమార్తెలు ఇలా అందరూ పబ్లిక్ లో ఉంటూ శ్రీధర్ రెడ్డికి శ్రమను తగ్గించడమే కాకుండా గెలుపును సులభతరం చేయటం నిజంగా లక్కీ అంటూ ప్రత్యర్థి వైసీపీ లీడర్స్ బాగా కుళ్ళుకుంటున్నారని నెల్లూరు రూరల్ సర్కిల్స్ లో నడుస్తున్న పొలిటికల్ టాక్. ఇది ఇవాల్టి మహా న్యూస్ బ్యాక్డోర్ పాలిటిక్స్.